శ్రీనివాస ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, వెంకటేశ్వర ఫ్లోర్ క్లీనర్స్, వెంకన్న పర్ఫ్యూమ్స్, ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? త్వరలో కాస్త అటు ఇటుగా ఇలాంటి పేర్లతోనే టీటీడీ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పశు వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టనుంది టీటీడీ. ఇప్పటికే ఉత్తరాఖండ్లోని పతంజలి గో ఆశ్రమం, పంజాబ్లోని దివ్యజ్యోతి సంస్థాన్ ఆయుర్వేద కేంద్రాలను సందర్శించిన సంతృప్తి వ్యక్తం చేసిన టీటీడీ అధికారులు అదే తరహాలో తిరుపతిలోనూ తయారీ కేంద్రాల ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. మరో 2-3 నెలల్లో వెంకన్న ఎరువులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో 3,000కు పైగా ఆవులున్నాయి. పలమనేరు దగ్గర 100 ఎకరాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలో మరో 400 ఆవులున్నాయి. గో సంరక్షణలో భాగంగా వట్టిపోయిన గోవులకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. పాలిచ్చే గోవుల కన్నా వట్టిపోయిన ఆవుల సంఖ్య పెరగడంతో నిర్వహణ వ్యయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గోవుల మూత్రం, పేడను వినియోగించి ఎరువులు, ఫ్లోర్ క్లీనర్లు తయారు చేయాలని నిర్ణయించింది టీటీడీ. దీనివల్ల గోశాలల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది టీటీడీ. వనరులు పుష్కలంగా కలిగిన టీటీడీ త్వరలో ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పనుంది. ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ల తయారీకి సంబంధించి ఇప్పటికే శాస్త్రీయ అధ్యయనం కూడా చేశారు టీటీడీ ఎస్వీ గోశాల అధికారులు. తిరుపతి తుమ్ముగుంటలోని ఎస్వీ గోశాల ఆవరణలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మిషనరీ, టర్నర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. 2-3 నెలల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 1 టన్ను ఆవు పేడను సేంద్రియ ఎరువుల రూపంలోకి మారిస్తే 6,000 వరకు విక్రయించొచ్చని అధికారులు చెబుతున్నారు. తిరుపతి గోశాలలో నిత్యం 15 టన్నుల మేర పేడ లభ్యమవుతోంది. దీన్ని ఎండబెడితే తేమ శాతం పోయాక నెలకు సుమారు 150 టన్నుల పేడ మిగులుతుంది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, గోమూత్రం మిశ్రమాలతో కలిపి దీన్ని నిల్వ చేసి శాస్త్రీయ విధానంలో కొన్ని ముడి పదార్థాలు కలపడం ద్వారా ఎరువుగా మారుతుంది. గోమూత్రానికి ఫినాయిల్, లెమన్ గ్రాస్ ట్రీ ఆయిల్ లాంటి ఆయుర్వేద ఉత్పత్తులను కలిపి మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా ఫ్లోర్ క్లీనర్ గా మార్చొచ్చు. ఆవు పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వరి, చెరకు, వేరుశెనగ, కూరగాయల సాగుకు వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తొలిదశలో ఎరువులను టీటీడీ నిర్వహించే ఉద్యానవనాలు, పండ్ల తోటలకు వినియోగించనున్నారు. ఆ తర్వాత నగరంలోని ప్రజలకు విక్రయించనున్నారు. తర్వాత బయట మార్కెట్లో ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, ఇతర స్థానిక ఆలయాల్లో నిత్యం అలంకరించే వివిధ రకాల పుష్పాలను వాడిపోగానే తొలగిస్తారు. ఇవి టన్నుల్లోనే ఉంటాయి. వీటిని వృధాగా పారవేయకుండా సువాసనలు వెదజల్లే సుగంధాలను తయారు చేయాలని టీటీడీ గార్డెన్ విభాగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. వాడిన పుష్పాలతో సుగంధాల తయారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పశువుల పేడ ఏదైతే ఉందో, ఏదైతే వేస్ట్గా నిరర్థకంగా ఉందో, దాన్ని వాల్యూ అడిషన్ చేసి, వాల్యూ అడిషన్ ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా సేంద్రియ ఎరువును తయారు చేసే విధంగా తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గోశాలస్ట్ వేస్ట్గా ఉందో, 2 రకాలైన వేస్ట్, ఒకటి మామూలుగా గోశాలలో చూస్తే వట్టిపోయినటువంటి ఆవులు మాత్రమే ఉంటాయి, పాలు ఇవ్వనటువంటి ఆవులు మాత్రమే ఉంటాయి. సో వట్టిపోయినటువంటి ఆవుల తర్వాత మనకు వచ్చేటువంటి వేస్ట్ అంటే మెయిన్గా ఒక గోమూత్రం ఒకటి, ఆవు పేడ ఒకటి. గోశాలపై నిర్వహణ భారాన్ని ఎరువుల విక్రయం ద్వారా తగ్గించుకోవాలని భావిస్తోంది. అన్ని కుదిరితే మరో 3 నెలల్లో వెంకన్న ఎరువులు మార్కెట్లోకి రానున్నాయి.